సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 యుఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచే ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియా తమ 28న పాకిస్తాన్తో తలపడనుంది. గత ఏడాది జరిగిన టీ20 వరల్డ్ కప్లో ఇదే వేదికపై పాకిస్తాన్ టీమిండియాపై 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక ఈసారి కూడా అదే వేదికలో ఈ రెండు జట్లు పోటీ పడుతుండటంతో ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ కాకుండా ఓ ప్రమాదకర బ్యాటర్ ఉన్నాడని, అతను పాకిస్తాన్పై విజృంభించే అవకాశం ఉందని పేర్కొన్నాడు. తాజాగా ఓ కార్యక్రమంలో వసీం అక్రమ్ మాట్లాడుతూ, టీమిండియాలో కోహ్లీ, రోహిత్, రాహుల్ వంటి వరల్డ్ క్లాస్ బ్యాటర్లు ఉన్నప్పటికీ వారందరికంటే సూర్యకుమార్ యాదవ్ భిన్నమైన ఆటగాడు. టీ20లో అతని ఆట తీరు అద్భుతం. మైదానంలో నలువైపులా అతను షాట్లు ఆడుతున్న తీరు అమోఘం. ఆసియా కప్లో పాకిస్తాన్పై విరుచుకుపడే సత్తా సూర్యకుమార్కు ఉంది అని వసీం అక్రమ్ పేర్కొన్నాడు. ఇక గత కొంతకాలంగా సూర్యకుమార్ టీ20లో దుమ్ము రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 23 టీ20 మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ 37.33 సగటుతో 672 పరుగులు సాధించాడు. అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్న ఈ పవర్ హిట్టర్ ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో 2వ స్థానంలో కొనసాగుతున్నాడు.